వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పన్నీర్ గులాబ్ జామ్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా సులువుగా తయారు చేసుకోగలరు. లోపల ఉండలు కట్టడం కానీ, ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు క్రాక్స్ రావడం కానీ జరగదు, చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా షుగర్ సిరప్ని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పంచదారకి 1.5 కప్పుల వాటర్ వేసుకుని 4 ఇలాచీలను వేసుకుని పంచదారని కరిగించుకోవాలి. పంచదార కరిగి 1-5 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. ఎటువంటి పాకం అవసరం లేదు. పాకాన్ని కనుక ఎక్కువగా రానిచ్చినట్లయితే గులాబ్ జామ్ వేసినప్పుడు పగుళ్ళు రావడం కానీ లేదంటే గట్టిగా అయిపోవడం కానీ జరుగుతుంది. జస్ట్ పాకం 1-5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకోవడం కోసం 1 ప్లేట్లోకి 1 కప్పు తురిమిన పన్నీర్ని తీసుకోవాలి. ఇందులోకి 1/4 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. 1-2 స్పూన్ల తెల్ల గోధుమ రవ్వ వేసుకోవాలి. ఇందులోకి మైదాకి బదులు 2 స్పూన్ల గోధుమ పిండిని వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ పంచదారని వేసుకోవాలి. తింటున్నప్పుడు లోపల చప్పగా కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూను నెయ్యి వేసుకుని 1-5 నిమిషాల పాటు పిండిని వీలైనంత సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే గులాబ్ జామ్లు అంత సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండగా పిండి ఏమైనా జారుగా అనిపించి ఉండకట్టడానికి వీలుగా అనిపించకపోతే 1/2 స్పూన్ల గోధుమ పిండిని వేసుకోవచ్చు. ఏమీ గట్టిగా రావు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. పిండిని ఏమీ నానబెట్టనవసరం లేదు. ఈ విధంగా అన్నింటినీ తయారు చేసుకోవాలి. చూడండి, ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ మీడియం హీట్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు. ఇప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ వేడి పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రాక్స్ రాకుండా వస్తాయి. వెంటనే గరిటెతోటి కలపకుండా వాటిలంతటా అవే రౌండ్గా తిరిగేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. వెంటనే తిప్పినట్లయితే పగుళ్ళు వచ్చేస్తాయి. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని గోరువెచ్చగా ఉండగా మాత్రమే వేసుకోవాలి. వేడి మీద షుగర్ సిరప్ వేసినట్లయితే గులాబ్ జామ్లు పగుళ్ళుగా వస్తాయి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 1-20 నిమిషాల పాటు గులాబ్ జామ్ని బాగా నాననివ్వాలి. చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, గులాబ్ జామ్లు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇప్పుడు వీటిని కట్ చేసి చూపిస్తాను. లోపల చాలా సాఫ్ట్గా ఎటువంటి ఉండలు లేకుండా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిల్క్ పౌడర్ వేయడం వల్ల మరింత టేస్ట్గా ఉంటాయి. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.